కుస్తీకి దారితీస్తోంది. ఈ ప్రాజెక్టు నిర్మాణంతో ప్రఖ్యాత కుంతాల జలపాతంకు నిరంతర జలకళతో పాటు కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందిస్తామని ప్రభుత్వం చెబుతోంది. అయితే కడెం ఆయకట్టు కోసం బోధ్ నియోజకవర్గ ప్రయోజనాలను దెబ్బతీస్తున్నారని అఖిలపక్ష నేతలు ఆరోపిస్తున్నారు. తమకున్న అనుమానాలను నివృత్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఆదిలాబాద్ జిల్లా నేరడిగొండ ఇచ్చోడ మండలాల పరిధిలోని రెండు కొండల మధ్య కడెం నది ప్రవహిస్తుంది. ఈ కొండలను కలుపుతూ ఆనకట్ట నిర్మిస్తే సుమారుగా 6 టీఎంసీల నీటిని వినియోగంలోకి తేవచ్చని ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అంచనా వేసింది. అయితే తెలంగాణ ఏర్పడ్డాక ఇక్కడ బహుళ ప్రయోజనాలు గల ప్రాజెక్టును నిర్మించాలని సీఎం కేసీఆర్ భావించారు. సీఎం ఆదేశాలతో అధికారులు ప్రాజెక్టు కొత్త డిజైన్ రూపొందించారు. అంచనాలు తయారు చేసి డిపిఆర్ ప్రభుత్వానికి సమర్పించారు. నిపుణుల అంచనా ప్రకారం గడిచిన 30 ఏళ్లలో 1400 టీఎంసీల నీరు ఇక్కడ నుంచి గోదావరిలోకి కలిసిందని, దిగువన నీటిని స్టోర్ చేసే వ్యవస్థ లేకపోవడంతో అదంతా సముద్రం పాలైందని ఇంజనీర్లు అభిప్రాయపడ్డారు. కడెం నదిపై నేరడిగొండ మండలం కుప్టి వద్ద జలాశయం నిర్మిస్తే నీరు వృధాగా పోకుండా ఉంటుందని ప్రభుత్వం భావించింది. అందులో భాగంగానే ఇక్కడ బహుళార్థ బ్యారేజ్గా నిర్మించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. కడెం జలాశయానికి స్టోరేజ్ బ్యారేజీగా ఈ ప్రాజెక్టు ఉండనుంది. ఇక్కడ 3 మెగావాట్ల జల విద్యుత్ ఉత్పత్తి చేయడంతో పాటు దిగువన కుంటాల జలపాతానికి జనవరి నుంచి జూన్ దాకా నీటిని విడుదల చేయొచ్చని ప్రభుత్వం భావిస్తోంది. దీంతో కుంటాల జలపాతం వద్ద ఏడాది మొత్తం నీటి ప్రవాహం ఉండడంతో పర్యాటకులను మరింత ఆకర్షించే అవకాశం ఉంది. భవిష్యత్లో మిషన్ భగీరథకు అనుసంధానం చేయడానికి వెసులుబాటు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. పునరావాసంతో పాటు జలాశయం నిర్మాణానికి అయ్యే ఖర్చు 870 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. 5.32 టీఎంసీల సామర్థ్యంతో కుప్టి రిజర్వాయర్ నిర్మించనున్నారు. ఇందులో 3.32 టీఎంసీల నీటి వాడకం చేసుకునే వీలుండగా 2 టీఎంసీలు డెడ్ స్టోరేజ్ గా నిర్ణయించారు. 3.32 టీఎంసీల నీటిని కడెం కింది పూర్తి ఆయకట్టుకు నీరందిస్తారు. 394 మీటర్ల ఎఫ్ఆర్ఎల్ ఉంది. ఈ బ్యారేజ్ నిర్మాణానికి డిపిఆర్ ఇప్పటికే ప్రభుత్వానికి చేరగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి. కుప్టి జలాశయం నిర్మాణంతో గాజిలీ, గాంధారి, కుమారి, కుప్టి గ్రామాల పరిధిలోని దాదాపు 1037 కుటుంబాల ప్రజలు నిర్వాసితులు కానున్నారు. బాధితుల సంఖ్య 3024 మంది ఉంటుందని అధికారులు అంచనా వేశారు. మరోవైపు కుప్టి ప్రాజెక్టు నిర్మాణంపై ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన జీవోలో బోధ్ నియోజకవర్గానికి సాగు తాగునీరు అందించబోతున్న అంశాన్ని పేర్కొనలేదని విపక్షాలు విమర్శిస్తున్నాయి. కేవలం కడెం ప్రాజెక్టు చివరి ఆయకట్టుకు నీరందించడానికి బోధ్ నియోజకవర్గం నీటిని తరలించే ప్రయత్నం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఇదే జరిగితే బోధ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్, బోధ్ నేరడిగొండ, గుడి హత్నూర్, ఇచ్చోడ మండలాలకు అన్యాయం జరుగుతుందని చెబుతున్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ది ఉంటే జీవోలో మార్పు చేసి బోధ్ నియోజకవర్గ ప్రజల ప్రయోజనాలను కూడా జీవోలో పేర్కొనాలని డిమాండ్ చేస్తున్నారు.